సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మెదక్ సంగారెడ్డిలో ఇన్సిడెంట్స్ నమోదవుతున్నాయి. ట్రేడింగ్ పేరుతో వాట్సాప్, ఇన్స్టా లింకులు పంపి ఇద్దరు వ్యక్తుల నుండి కేటుగాళ్లు 80 లక్షల రూపాయలు దోచేశారు. పటాన్ చెరువుకు చెందిన వ్యక్తి నుంచి 66.75 లక్షలు, తూప్రాన్కు చెందిన మరో వ్యక్తి నుండి 15 లక్షల రూపాయలని కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయామని తెలుసుకుంటున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్లకు వచ్చే అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దంటూ, బ్యాంక్ అధికారులమని ఓటీపీ వివరాలు అడిగితే చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐఎఫ్ఎల్ ప్రో అనే ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఐఎఫ్ఎల్ ప్రో యాప్ అనేది ఫేక్, అది ఏపీకే ఫైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. ప్లేస్టోర్లో లేదంటే కొంచెం మనం ఎవరైనా అనుమానించాల్సిన విషయం అది. అది తెలియక ఆయన ఐఎఫ్ఎల్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చెప్పిన విధంగా 15,000, 132,000, 400,000, 186,000 ఇలాగా టోటల్ 15 లక్షల రూపాయలని అందులో ఈయన డిపాజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈయనకు 10,50,000కు 3 లక్షలు, 4 లక్షలు పెట్టినప్పుడు 8 లక్షలు, ఇట్లనే మొత్తం 95 లక్షల రూపాయలు నువ్వు గెలుచుకున్నావని చెప్పేసి ఈయనకు ఐఎఫ్ఎల్ ప్రో యాప్లో ఫేక్ వ్యాలిడ్ బ్యాలెన్స్గా ఈయనకు చూపించడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఈయనకు వచ్చినాయి అనుకుని నా సంతోషంతో విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తే అవి విత్డ్రా కావట్లేదు. మళ్ళీ ఇంకొక 4 లాక్స్ వేస్తేనే అవి విత్డ్రా అవుతాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఈయనకు ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడు ఈయన గ్రహించి మా దగ్గరకు వచ్చాడు. మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఒక 2 లాక్స్ అయితే ప్రస్తుతానికి అమౌంట్ ఫ్రీజ్ అయింది. మిగతా డబ్బుల కోసం కూడా మేము వాళ్ళ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసినాము. వాళ్ళు ఇలాంటి ప్రకటనలు ఎవరు వచ్చినా కూడా నమ్మి మోసపోవద్దు. ఈజీ మనీ ఏదైనా ఖచ్చితంగా మోసానికి దారితీస్తుందని చెప్పేసి తూప్రాన్ సర్కిల్ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఎవరు ఇలాంటివి నమ్మద్దు.